అదృష్టం తలుపు తడుతుంటే తప్పించుకెళ్లారు. జగన్ దగ్గర దబాయించి తీసుకోగలిగేంత చనువు ఉండేదేమో ఇప్పుడు. అలాంటి అవకాశాన్ని వదులుకొని వారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కూర్చున్నారు. వారే గౌరవ దంపతులు. జగన్ చెప్పినట్లుగా ఒకే ఒక్క త్యాగం చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు చాలా అవకాశం ఉండేది. తన మాట విన్నారు కాబట్టి వారిని బాగా చూసుకోవాలని జగన్ అనుకునేవారు. తాము త్యాగం చేశాం కాబట్టి తమకు కోరిన పదవులు ఇవ్వాలని వారు ఇప్పుడు దబాయించగలిగేవారు. అలాంటి అవకాశాన్ని కోల్పోయారు గౌరవ దంపతులు. 5 ఏళ్లపాటు జగన్తో కష్ట నష్టాల్లో పాలు పంచుకుని తీరా ఆఖరి మెట్టు మీద వీరు బోల్తాపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్లో వీళ్లు గట్టిగా చిక్కున్నారు. మామూలుగా పాండ్యం అసెంబ్లీ టికెట్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించగానే వీళ్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేవారు కాదేమో. అప్పటి వరకు తమకు వైఎస్ కుటుంబం ఎంతో చేసింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారేమో. అయితే ఇటొచ్చి వీళ్ల బంధువు మాండ్ర శివానందరెడ్డికి నంద్యాల ఎంపీగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడంతో వీరు రూటు మార్చారు. ఏవో భ్రమలకు లోనయ్యారు. తమ గురించి తాము చాలా ఎక్కువ ఊహించుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. కట్ చేస్తే ఏమైందో అందరికీ తెలిసిందే. పాండ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. నమ్ముకున్న బంధువు మాండ్ర శివానందరెడ్డి నంద్యాలలో చిత్తయ్యారు. ఆపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత 5 ఏళ్లలో చాలామంది ఫిరాయించారు. అయితే వారంతా తెలుగుదేశం పార్టీలో ఎంతో కొంత అనుభవించారు. చివరకు ప్రజల చేత తిరస్కరించబడ్డారు. అయితే గౌరవ దంపతులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి తీరా కాలం కలిసి వస్తున్నప్పుడు కోరి టీడీపీలోకి వెళ్లారు. మరి ఇప్పుడు వీరు మళ్ళీ జగన్ ఎలా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారో చూడాలి.